మన సినీ సెలబ్రిటీస్కి సంబంధించిన విషయాలు అంటే వాళ్ళ వ్యక్తిగత విషయాలు కావచ్చు, సినిమాకి సంబంధించిన విషయాలు, పుట్టు పూర్వవర్తనాలు తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటాం. అందులోనూ ఇప్పుడున్న సోషల్ మీడియాలో పుణ్యమా అని ఎన్నో రకరకాల తెలియని విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఇవన్నీ వినటానికి బాగుంటాయి, కానీ అదే సినీ సెలబ్రిటీస్ ఉన్నట్టుండి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ఇక లేరు అన్న విషయాలు వినడానికి బాధను కూడా కలిగిస్తాయి. ఎందుకంటే అన్నీ వింటున్నప్పుడు ఈ బాధాకరమైన సంఘటనలు కూడా వినాల్సుకున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సినిమా రంగానికి చెందిన ఎందరో సినీ ప్రముఖులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ విషాదాన్ని మిగులుస్తున్నారు. ఇక అర్థమైపోయి ఉంటుంది నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. అవునండి, ఈరోజు కూడా నేను మీ ముందుకు తీసుకొస్తున్నది దురదృష్టవశాత్తు ఇంకొక విషాదకరమైన సంఘటన గురించే. ఇండస్ట్రీలోకి ఓ నటుడిగా అడుగుపెట్టి సీనియర్ నటుడిగా మంచి గుర్తింపు దగ్గ పాత్రలో నటించి అలరించిన ప్రముఖ నటుడిని కోల్పోవాల్సి వచ్చింది చిత్రసీమ రంగం. మరి ఇంతకీ ఆ నటుడు ఎవరో, ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక ఆ నటుడు ఎవరో కాదండి, సపోర్టింగ్ యాక్టర్గా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న కే రామరాజ్ గారు. ఈయన తమిళ చిత్రసీమ రంగానికి చెందిన సీనియర్ నటుడు. చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో పాత్రలు పోషించాడు. దాదాపు 50కి పైగా సినిమాలలో నటించడం జరిగింది. ఈయన నటించిన పాత్రలో తాత, తండ్రి, ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలు ఇతడికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఇక తమిళ్ హీరోస్ అయిన ఆర్యన్, విశాల్, కార్తి వంటి వాళ్ళు నటించిన ఎన్నో సినిమాలలో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా అలరించాడు. ముఖ్యంగా ఈయన నటించిన సినిమాలో ఇతడి నటనకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమాల్లో అవన్, ఈవన్, మేధై, కుప్పస్వామి, నమ్మవూరు నాయగన్, వలయాల్, కరగొట్టు వంటి సినిమాలు. ఇక అవన్, ఈవన్ అనే సినిమా తెలుగులో కూడా డబ్ చేయబడింది. విశాల్ మరియు ఆర్యన్ ఇద్దరు కలిసి నటించిన ఈ సినిమా తెలుగులో వాడు వీడు అన్న పేరుతో రావడం జరిగింది. ఆ విధంగా చూసుకుంటే ఇతడు తెలుగు సినీ ప్రేక్షకులకి కూడా ఈ సినిమా ద్వారా సుపరిచితుడనే చెప్పాలి. ఇక రామరాజ్ గారి ఆరోగ్య విషయంలోకి వెళ్తే ఈయన గత కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు, మదురైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులు. ఈయనకి 3 కొడుకులు ఉన్నారు. ట్రీట్మెంట్ జరుగుతున్నప్పటికీ గుండెపోటు కారణంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చిత్రసీమ రంగానికి చెందిన సుపరిచితుడిగా మంచి పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించిన ఈ నటుడు ఇక లేడు అన్న వార్త ఇండస్ట్రీలోని వాళ్ళందరినీ షాక్కి గురి చేసింది. విషయం తెలిసిన వెంటనే సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరిచారు. మరి ఏది ఏమైనప్పటికీ వరుస విషాద సంఘటనలు నెలకొంటున్న నేపథ్యంలో రామరాజ్ గారు ఇక లేరు. ఈ విషాదకరమైన సంఘటన నుంచి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని, మరియు ఈ నటుడి ఆత్మకి కూడా శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడికి నమస్కరించుకుందాం. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.